ప్రతి వార్త ప్రజల పక్షం, ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రకటన పట్ల హర్షం చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు. బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు ఒక పుణ్యకారణమని పటాన్చెరువు శాసనసభ్యులు బూడ మహిపాల్ రెడ్డి వెల్లడి. నిరుద్యోగ యువత ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న ఉద్యోగ భర్తీ ప్రకటన ముఖ్యమంత్రి కేసీఆర్ నోట వెలువడటం చారిత్రాత్మక ఘట్టమని పటాన్చెరువు శాసనసభ్యులు బూడ మహిపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 91,000 ఉద్యోగాలు ప్రకటించడంతో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హోండా కమాన్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులు సంబరాలు అంబరాన్నంటాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటన నేపథ్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాగం దేవేందర్ యాదవ్, మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో ఉద్యమాలతో కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకువెళ్తున్న కేసీఆర్ కు విద్యార్థులు రుణపడి ఉంటారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, పునాదులపై ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తున్న రాజనీతజ్ఞుడు కేసీఆర్ అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ కోసం ఈ పోరాటం చేసిండో 13 సంవత్సరాలు. ఆ పోరాటంలో తెలంగాణ ప్రజల కోసం ఏ విధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచన చేస్తూ ఉన్నాడు. నిధులు, నియామకాలు, నీళ్లు, ఇవన్నీ మాట తప్పకుండా, మడమ తప్పకుండా ఒకటే రోజు ఎట్ ఏ టైంలో 91,000 చిల్లర ఉద్యోగాల రికార్డు స్థాయిలో రిలీజ్ చేసినట్టు ఇది ఆశామాషి కాదు. తెలంగాణ యూత్ అంతా, యువకులంతా సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి పటాన్చెరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చక్కగా డిపార్ట్మెంట్ వేసు జిల్లాల వారీగా చక్కగా రిలీజ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో యువత అంతా సద్వినియోగం చేసుకొని 95% తెలంగాణ రాష్ట్రానికి వర్తించినట్టు రాష్ట్రపతి ఉత్తర్వులు జీవోలు తీపించి ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనతో ఆలస్యమైన చక్కగా యువతకంత వర్తించే రీతిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి కొద్ది కాలంలో 7 సంవత్సరంలోనే 1 రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం యొక్క విధానమే తెలంగాణ కోసం కొట్లాడింది. నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ యొక్క నిధులు తెలంగాణకే వాడుతున్నాము. అంతేకాకుండా భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా భారీ నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించి నీటి అవసరాలు కూడా తీరిపోయినాయి. ఈరోజు నీళ్ళ ఇబ్బంది కూడా మనకు లేదు. ఇక నియామకాలు, మూడవది నియామకాలు, గతంలోనే 1,56,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో 1,33,000 ఉద్యోగాలను నియమించారు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తీసుకొని ఈరోజు 80,039 నూతన ఉద్యోగాలను ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 2014 జూన్ 2 కన్నా ముందు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేస్ కింద ఎవరైతే పనిచేస్తున్నారో 11,000
103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ఈరోజు పర్మనెంట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల కరెంటు, ఉచిత విద్యుత్ రైతులకు కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛ శ్యామలంగా ఈరోజు ఉందంటే మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి కృషి, ఆయన యొక్క పట్టుదలనే దీనికి కారణం. కాబట్టి ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మన చంద్రశేఖరరావు గారిని సన్మానించుకోవడం భాగంగా ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మేము పాలాభిషేకం చేయడం జరిగింది. సార్ 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 ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మైపాలన నాయకత్వం, మైపాలన నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మైపాలన గారి నాయకత్వం, మైపాలన గారి నాయకత్వం, సోమన గారి నాయకత్వం, జై తెలంగాణ. తెలంగాణ గులాబీ దళపతి సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగ వరాల చల్లు కురిపించిన వేళ రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచ పేలుళ్లు. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ కటౌట్లకు పాలాభిషేకాలు. మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మి బాలరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ కొలను బాలరెడ్డి సనత్ నగర్ బస్టాండ్ ప్రాంగణంలో గులాబీ దళపతి సీఎం కేసీఆర్ కటౌట్కి పాలాభిషేకం చేసి జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ సంతోషం వ్యక్తపరిచారు. మామి ఫోటోలో ఫ్యాన్ మీద అరే క్యా ఉపర్ ఉంటో ఏ ఉపర్ సో దగ్గర ఏ ఏ గిరాతా రే ఉస్కు పర్చాడు అరే గిరాసి దాని కదా కే సర్ మీద అల్లు అరే ఖైరే తు సర్ మీద రా కార్కే ఉంటది ఆగే ఆగే మేడం Thank you.
మేడం. బోధ నియోజకవర్గానికి సంబంధించిన వాహనదారులు మీ యొక్క పెండింగ్ చలన్లను ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటుతో త్వరితగతిన చెల్లించవలసిందిగా బోధన్ ఏసీపీ రామారావు పిలుపునిచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన పట్ల తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం చిన్న నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన పట్ల తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతో కూడిన చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి వేతనాలు పెరిగాయని అన్నారు. ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీతో పాటు వయోపరిమితిని పెంచడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య ప్రజా ఆరోగ్య సిబ్బంది సేవలు మరువలేనివని, పట్టు వదలని విక్రమార్గుడిలా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ నిర్ణయం పట్ల హర్షం వెల్లిబుచ్చుతున్నట్లు, ఏడేళ్ల కాలంలో కేసీఆర్ ఉద్యోగుల పక్షాన అహర్నిశలు కృషి చేస్తూ కేసీఆర్కు, మంత్రి జగదీష్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. వైద్య ఉద్యోగుల పక్షపాతిగా నిలుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఆరోగ్య తెలంగాణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్, సైదులు, శ్రీనివాస్, వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు. గత 25 ఏళ్ల కల కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పరంగా 20 నుంచి 25 ఏళ్ల నుంచి వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో మగ్గి గత ప్రభుత్వాల కాలంలో పెట్రోల్ డబ్బాలు తీసుకొని సెక్రటరియట్ బిల్డింగ్లు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ బిల్డింగ్ రోజులు, ఆ రోజుల నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏర్పాటైన 3 నెలల్లోనే జీవో నెంబర్ 16 ఇవ్వడం జరిగింది రెగ్యులేషన్ విషయంలో. ఆ జీవో నెంబర్ 16 మీద కొంతమంది హైకోర్టుకి వెళ్ళి ఆపడం, ఆపిన తర్వాత రకరకాల పుకార్లు, రకరకాల షికార్లు చేసిన తర్వాత కూడా అయినా కూడా ఒక పట్టుబదులు మీకు విక్రమార్కుడు లెక్క మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ఆయన చూపిన చొరవ తీసుకొని ఈరోజు హైకోర్టులో స్టే వికెట్ చేపించి మరీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒకటేసారి రెగ్యులర్ చేయడం చాలా హర్షణీయం. గౌరవ ముఖ్యమంత్రి గారు మరోసారి నేను ఉద్యోగుల పక్షపాత నిరూపించుకునే ప్రయత్నం సఫలమయ్యారు. ఆయన మేమందరం కూడా మా కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన మా యూనియన్ సార్ ధన్యవాదాలు తెలుపుతూ కాంట్రాక్ట్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న డిసిషన్ తోటి రాబోయే రోజుల్లో ఆరోగ్య తెలంగాణ తీసుకుపోయే కార్యక్రమాల భాగంగా మరింత అహర్నిశలు అవసరమైతే ఇప్పటికే మన వైద్య ఆరోగ్య శాఖలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో అహర్నిశలు పనిచేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విషయం మేము ముందుకెళ్తామని, అలాగే రాష్ట్ర ఉన్నతాధికారులు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ఇంత మంచి అవకాశాలు ఉన్నప్పుడు కాంట్రాక్ట్ రెగ్యులేషన్ వాళ్ళు చొరవ చూపించి ఇంకో చొరవ చూపించారు మిగిలిపోయినా కూడా అందరినీ దశలో రెగ్యులర్ చేస్తారని ఆశిస్తూ మరోసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్రావు గారికి ఈ రెగ్యులేషన్ విషయంలో గత 7 ఏళ్ల నుంచి మాకు వెన్నంటి ఉంటూ మాకు పలు సూచనలు ఇస్తూ అన్ని రకాలకు తోడ్పడని ఇస్తున్న స్థానిక మంత్రి గారు జగదీష్ రెడ్డి గారికి పేరు అందరికీ మా అందరి తరపు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా 19 సంవత్సరాల నుంచి ప్రజల హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ అనేది లేకుండా కూడా గత పాలకులు ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని దాంట్లో పెట్టి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎంతో కష్టపడుతున్నాము. అన్నగారు చెప్పినట్టుగా 2014 గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మీటింగ్లోనే సారు కేసీఆర్ గారు జియో నెంబర్ 6 ఇచ్చారు. అయితే అప్పుడు అవుతుంది అనుకున్న క్రమంలో కొంతమంది మళ్ళీ కోర్టు పోవడం, దాని లేట్ కావడము, దానికోసం మేము కోర్టులో తిరగడము, దాంట్లో గవర్నమెంట్ కూడా చాలా చొరవ తీసుకొని అసలు కోర్టు పోయిన కేసు తొందరగా అవుతుందని ఎప్పుడు కూడా ఊహించలేదు. అప్పటికి కూడా ఇప్పటికి కూడా దాదాపు అందరం ఆశలు వదులుకున్న క్షణంలో
కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల మా డిపార్ట్మెంట్లోనే దగ్గర దగ్గర జిల్లాలో మన రాష్ట్రంలో ఒక 2 నుంచి 3 వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడకుండాలని, దానికి హరీష్ రావు గారికి, జగదీష్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు ఓ పుణ్య కార్యమని పటాన్చెరు శాసనసభ్యులు గూడె మహిపల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హుడా కమాన్ వద్ద మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మల్లెపల్లి బుచ్చిరెడ్డి, మాతృమూర్తి స్వర్గీయ మల్లెపల్లి లక్ష్మమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏటా మాదిరిగా స్వర్గీయ మల్లెపల్లి లక్ష్మమ్మ వ్యాపకార్థం బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ నాయకులు సోమిరెడ్డి, రాగం దేవేందర్ యాదవ్, కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్, శ్రీశైలం యాదవ్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకటించడం జరిగింది. 91,000 చిల్లర నేటి నుంచే దరఖాస్తు పెట్టుకోదని చెప్పడం జరిగింది. నిధులు, నియామకాలు అన్న మాట మీద నిలబడే ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. మాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మల్లెపల్లి లక్ష్మమ్మ వారి జ్ఞాపకార్థంతో వారి పెద్ద కుమారుడు తెల్లాపూర్ సొసైటీ చైర్మన్ బుచ్చిరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు, వారి జ్ఞాపకార్థంతో ఇక్కడ మంచినీటి చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బుచ్చిరెడ్డి గారికి 51వ జన్మదిన శుభాకాంక్షలు. బర్త్డే 53వ బర్త్డే 53 దేవనా ఇంది ఓ మాట గట్టి చెప్పండి అందరికి. మళ్ళీ ఏం ఫోన్లు కొడుతావు పాపం? ఉన్నారు కదా అందరు, ఆల్మోస్ట్ లేదు కొడతారు. అందరికి నమస్కారం. సింగిల్ విండో చైర్మన్ బుచ్చిరెడ్డి గారి తల్లి లక్ష్మమ్మ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరము చలివేంద్రాన్ని ఓపెన్ చేసి అదే రోజు ఆయన బర్త్డే గిట జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. బుచ్చిరెడ్డి గారికి హ్యాపీ బర్త్డే. ఎండాకాలంలో చలివేంద్రము అందరికీ వాటర్సార్లకు వాటర్ తాగడము, వాటర్ అందించడము చాలా పుణ్యమైన పని. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపట్టడము బుచ్చిరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులకు, వారి మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రకటన పట్ల హర్షం చేసిన కాంట్రాక్టు ఉద్యోగులు. బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు ఒక పుణ్యకారణమని పటాన్చెరువు శాసనసభ్యులు బూడ మహిపాల్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.